దేశ రక్షణలో సైనికుల పాత్ర పోషిస్తారని విద్యార్థులను మోసం చేస్తూ కేంద్ర ప్రభుత్వం రాజకీయ బలోపేతం కోసం తెచ్చినటువంటి అగ్నిపత్ పథకాన్ని వెంటనే రద్దు చేయాలని అఖిల భారత విద్యార్థి సమాఖ్య నాయకులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా కడప జిల్లా ఉపాధ్యక్షుడు ఎం అశోక్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి మోసపూరిత వ్యవహారాలను బతికించుకోవడానికి బూటకపు రిక్రూట్మెంట్ తీసుకొచ్చి దేశం కోసం ప్రాణాలను అర్పించే సైనికులను అవహేళన చేస్తున్నారని అన్నారు. దేశాన్ని రక్షించబడే సైనికులతో కాంట్రాక్ట్ పద్ధతిలో పదవీ కాలాన్ని అగ్రిమెంట్ చేసుకుంటూ దేశ పౌరుల ఆశయాలను రాజకీయ అభివృద్ధి కోసం వాడుకుంటుందని వారు తీవ్రంగా మండిపడ్డారు. సైనిక శిక్షణ పొందనటువంటి రక్ష దళంపై అవగాహన లేనటువంటి విద్యార్థులను దేశ రక్షక దళంలో ఉంచుతూ ఈ దేశ భవిష్యత్తును అంధకారంలోకి నెట్టివేస్తున్నారని అన్నారు. ఈ పథకాన్ని రద్దు చేసి పాత పద్ధతిలోనే సైనిక నియామకాలు చేపట్టాలని వెల్లడించారు. నిరుద్యోగులందర్నీ కాంట్రాక్ట్ బేసిక్ కింద పదవి కాలాన్ని అగ్రిమెంట్ చేసుకుంటూ దేశ రక్షణను రక్షించబడే సైనికులను అవహేళన చేస్తా ఉంది ఈ రాష్ట్ర ఈ కేంద్ర ప్రభుత్వం. కాబట్టి కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి అనాలోచితమైనటువంటి అగ్నిపంత్ పథకాన్ని తక్షణమే రద్దు చేయాలని చెప్పి అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఐఎస్ఎఫ్గా మేము తెలియజేస్తా ఉన్నాం. మీరు చేస్తున్నటువంటి 4 సంవత్సరాలు రిక్రూట్మెంట్ కాంట్రాక్ట్ పద్ధతిలో మీరు సైనిక దళాన్ని వినియోగించడం ఇది కుట్రపూరితమని చెప్పి మేము స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం. దేశ రక్షణను కాపాడేటువంటి సైనికులను 4 సంవత్సరాలు మాత్రమే సేవలు వినియోగించుకుని 100%లో 75% నిరుద్యోగులుగా మార్చి కుట్రే ఈ కేంద్ర ప్రభుత్వం చేస్తా ఉంది. ఈ సైనిక దళంలో పనిచేయాలనుకున్నటువంటి ఈ దేశ నిరుద్యోగులందరూ ఆర్మీ స్టూడెంట్స్ అంతా శారీరకంగా మానసికంగా ఎన్నోటువంటి పరీక్షలు రాస్తూ వారి ఫిట్నెస్ ను ఎంతో శ్రమతో చేసుకుంటున్నటువంటి ఆర్మీ సైనికులను కూడా ఈ రోజు కేంద్ర ప్రభుత్వం నిరాశకులుగా చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉంది. కాబట్టి ఈ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి అగ్ని